నా జేబుల్లోనే ఉన్నాడు, నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు వలుకుతాడని అన్నాడు ఈటల రాజేందర్. నిజమే, ఈటల రాజేందర్కు అమిత్ షా దగ్గరోడే. మరి దగ్గరోడైతే కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్న అమిత్ షా తోటి ఎందుకు ఈటల రాజేందర్ కేసీఆర్ అవినీతి మీద, కాళేశ్వరం ప్రాజెక్టు మీద, హైదరాబాదు చుట్టూతా ఆక్రమించుకున్న భూముల మీద, ధరణి పోర్టల్ అడ్డం పెట్టి కొల్లగొట్టిన వేల కోట్ల రూపాయల మీద, కేసీఆర్ కుటుంబం మీద, కల్వకుంట్ల తారక రామారావు అవినీతి మీద ఈటల రాజేందర్ విచారణకు ఎందుకు ఆదేశాలు తీసుకురాలే అమిత్ షా నుంచి అని నేను అడుగుతున్నా. నేను సూటిగా అడుగుతున్నా ఈటల రాజేందర్, నీ భూములు ఆక్రమించుకున్నాడు, నీ మీద అక్రమ కేసులు పెట్టిన నువ్వు మాట్లాడినావు కదా నాడు, నువ్వు ఎమ్మెల్యేగా దాదాపుగా మూడేళ్ళు బీజేపీ ఎమ్మెల్యేగా అమిత్ షా మంచిగా మనిషిగా ఉన్నావు కదా, ఏ ఒక్కరోజైనా ఆనాటి ప్రభుత్వం కల్వకుంట్ల చంద్రశేఖరరావు అవినీతి మీద ఒక్క ఫిర్యాదు అయినా చేసినవా? చంద్రశేఖరరావు అవినీతి నిక్కుదేల్చి వేల కోట్ల రూపాయలు ఎందుకు ఆ కేసీఆర్ నుంచి రాబట్టడానికి ప్రయత్నం చేయలేదు? ఏమి మీ ఆలోచన నేను అడుగుతున్నా, ఏంది మీ అండర్స్టాండింగ్ అని నేను అడుగుతున్నా. ఏ ఒక్కరోజైనా ఈటల రాజేందర్ మున్సిపల్ మంత్రిగా, ఐటీ మంత్రిగా కేటీఆర్ గురించి ఎప్పుడైనా మాట్లాడినా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. అయ్యే షెడ్డోడంట, కొడుకు మంచోడంట, ఉంటాదే గట్లా. బర్రే దున్నపోతు సేన్లో మేస్తే దూడ గట్టు మీద మేస్తుందా? మీరు చెప్పండి ఒక్కసారి ఆలోచన చేయండి. దున్నపోతు సేన్లో మేస్తే దూడేమైనా గట్టు మీద మేస్తుందా? ఆమ్దాలు పెడితే జొన్నలు మొలుస్తాయా? ఆమ్దాలు పెడితే ఆమ్దాలే మొలుస్తాయి కదా. అయ్యో వంకరోడ్ అయితే కొడుకు టింకరోడే ఉంటాడు తప్ప అయ్యోటి కొడుకోటి ఉంటాడా? ఉంటాడానే. ఎందుకు ఈటల రాజేందర్ ఏ రోజు కూడా కేటీఆర్ గురించి మాట్లాడాడు? కేటీఆర్ అవినీతి మీద మాట్లాడాడు, టెలిఫోన్ ట్యాపింగ్ మీద మాట్లాడాడు, టెలిఫోన్ ట్యాపింగ్ మీద ఎందుకు కేసీఆర్కు వ్యతిరేకంగా ఫిర్యాదు చేయడు? పదేండ్లు ఉన్న మోడీ, పదేండ్లు గజ్వేల్ కేడి ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా ఉన్నారు, వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేసిండ్రా? పదేండ్లు ఉన్నోళ్ళు వాళ్ళే మళ్ళా ఎంపీలు కావాలి, మళ్ళీ కేంద్రంలో ప్రధానమంత్రి కావాలంటారు. పదేండ్లు మీరు ఇచ్చిన హామీలు ఏమైనా అమలు చేసిండ్రా? నేను సూటిగా అడుగుతున్న ఈటల రాజేందర్ని, 2014-2019లో నరేంద్ర మోడీ గారు ఇచ్చిన హామీల మీద నువ్వు చర్చకు సిద్ధంగా ఉన్నావా? నువ్వు ఒకవేళ సిద్ధమైతే మా మైనంపల్లి హనుమంతరావును చర్చలకు పంపిస్తా. మోడీ ఇచ్చిన హామీలు అమలు చేసిండ్రా మీరు? ఆనాడు చెప్పిండు మోడీ ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. 10 ఏళ్ళలో 20 కోట్ల ఉద్యోగాలు ఇచ్చి ఉండాలి.